నిబంధనలకు తూట్లు పొడిచి ఇసుక తవ్వకాలు చేస్తుండడంతో గోదావరి నది గర్భం ప్రమాదకరంగా మారుతోంది. ఈ లోతైన తవ్వకాల వల్ల నదీ ప్రవాహ దిశ మారి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. నదీ గర్భంలో రాళ్లతో రోడ్డు నిర్మాణం చేయకూడదని నిబంధనలు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో గోదావరి ప్రవాహానికి ఆ రోడ్లు అడ్డంకిగా మారుతున్నాయి. గోదావరి జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. గోదావరి నదిపై బ్రిడ్జిలకు ప్రమాదం. పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలు. నదీ గమన దిశలు మారిపోయే పరిస్థితి. నిబంధనలకు తూట్లు పడుస్తున్న పట్టించుకొని అధికారులు. ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతున్నది ఎవరు? మాఫియా గోదావరి నదిని విచక్షణ రహితంగా తవ్వేస్తుంది. నిబంధనలకు తూట్లు పొడిచి కోట్లు కొల్లగొడుతుంది. బ్రిడ్జి పిల్లలకు సమీపంలోనే ఇసుకను తవ్వకాలు సాగిస్తూ బ్రిడ్జిల మడగడుకు ముప్పు తెస్తున్నారు. రాజమహేంద్రవరంలో గోదావరి నదిపై రెండు జిల్లాలను అనుసంధానం చేస్తూ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి, ఆర్చ్ బ్రిడ్జ్, గామన్ బ్రిడ్జ్ ఉన్నాయి. ఈ బ్రిడ్జీల పరిరక్షణ దృష్ట్యా వీటి సమీపంలో ఇసుక తవ్వకాలు ప్రభుత్వం నిషేధించింది. కాని కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. కనీసం పట్టించుకునే నాయకులు గాని పర్యవేక్షించే అధికారులు గాని మచ్చు కూడా లేరు. బ్రిడ్జీల మనుగడ దెబ్బతింటుందని గుర్తించి ముందు జాగ్రత్తగా రైల్వే శాఖ, ఆర్ఎన్బి అధికారులు నోటీసులు జారీ చేశారు. రోడ్ కమ్ రైల్వే వంతెన మరమ్మతుల సమయంలో రైల్వే శాఖ కూడా ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలిపింది. జిల్లాలో 76 బోట్మెన్ సొసైటీలకు ఇసుక తవ్వకాలకు ఎన్ఓసీ జారీ చేశారు. యంత్రాల ద్వారా తవ్వకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. కాని అందుకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. బ్రిడ్జీలకు ఇరువైపులా 500 మీటర్ల దూరంలో ఇసుక తవ్వకాలు చేపట్టరాదని, అనుమతుల మేరకు నిర్దిష్ట సమయాల్లో కార్మికులు మాత్రమే తవ్వకాలు జరపాలి అని బోట్స్మెన్ సొసైటీలకు ఆదేశాలు ఇచ్చినా పర్యవేక్షించే అధికార యంత్రాంగం లేకపోవడంతో అక్రమ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇసుకను యంత్రాలతో బయటకు తీయడంతో నదీ గర్భం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాదు, ఈ తవ్వకాల వల్ల నదీ గమన దిశలు సైతం మారిపోవచ్చు. వరదలు సంభవించినప్పుడు ఏటిగట్లకు తాకిడి అధికమై ఎటువైపు గండి పడుతుందో తెలియని ప్రమాదకర స్థితి ఎదురు కాగలదని నిపుణులు అంటున్నారు. అలాగే ఈరోజు ఇసుకన ప్రముఖ పోత్ర కొన్ని నిబంధనలు ఉన్నాయి, అలాగే న్యాయస్థాన గైడ్లైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరో పాటిస్తారు. పర్యావరణానికి పూర్తిగా తూట్లు పొడిస్తున్నారు. అలాగే గట్లన్నీ తీగిపోతున్నాయి. దీన్ని పర్యవేక్షించాల్సినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇదివరకు వరదలు వస్తే ఏదో కొంత గట్టు పైకి వచ్చేది, ఊళ్ళోకి వచ్చేసేది కాదు. ఈరోజు పరిస్థితి ఏంటంటే చిన్న చిన్న వర్షాలకు కూడా, అకాల వర్షాలకు కూడా ఊళ్ళోకి వరదలు వచ్చేస్తున్నాయి. దీనికి కారణం గట్లు కరెక్ట్గా నిర్మాణం చేపట్టకపోవడం. భవిష్యత్తులో ఉత్తరాఖండ్లో వరదల ప్రభావంతో ఎంతైతే పెను ప్రమాదం నష్టపోయిందో పెను ప్రమాదం వచ్చి అదే విధమైనటువంటి పెను ప్రమాదం మనకి కూడా వచ్చేటటువంటి ప్రమాదం ఉందని ప్రజలు గమనించాలి. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు ఇసుక త్రవ్వకాలకు అనుమతించామని జిల్లా కలెక్టర్ కె మాధవీలత తెలిపారు. కొందరు నిబంధనలు పాటించడం లేదని, అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. గోదావరి నదిపై నిర్మించిన వంతెన వద్ద ఎటువంటి ఇసుక త్రవ్వకాలు జరపకుండా చూడాలి అని రైల్వే శాఖ లిఖిత పూర్వకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గోదావరి నదిలో బ్రిడ్జీల సమీపంలోనే తవ్వకాలు చేపట్టడం వల్ల భయాందోళన వ్యక్తమవుతున్నాయి. అనుమతి ఇచ్చిన సమయంలో ఇసుక తవ్వకాలు జరపాలి అని నిబంధనలున్నాయి. తాజాగా గోదావరి నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై ఇరిగేషన్, రైల్వే, మైన్స్, రెవెన్యూ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బోర్డు అధికారులతో కూడిన నివేదిక అందజేస్తామన్నారు. వంతెన ప్రాంతాల్లో ఇసుక త్రవ్వకాలు వలన వంతెన పటిష్ఠతకు భంగం కలుగుతుందని ప్రభుత్వ యంత్రాంగం సూచనల మేరకు సహకరించాలి అని తెలిపారు.